ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ వ్యాక్సిన్పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను జూన్ 18 ప్రారంభించారు. పరీక్షలు చేపట్టిన తొలి గ్రూప్ వాలంటీర్లు బుధవారం డిశ్చార్జ్ కానుండగా రెండో గ్రూప్ ఈ నెల 20 డిశ్చార్జ్ అవుతారని తారాసో వెల్లడించారు. ఈ దశ లక్ష్యం వ్యాక్సిన్ను భద్రతను పరీక్షించడమని, అది విజయవంతంగా పూర్తయిందని యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ ట్రాపికల్ వెక్టర్ బోన్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లూకాషో వెల్లడించారు. టీకా భద్రత నిర్ధారణ అయిందని, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళికలను ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు.